జిల్లా మచిలీపట్నం బందరకోటలో రాజరత్నపురం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లుగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమంలో త్రిదండ్రి శ్రీ చిన్నజీయర్ స్వామివారు పాల్గొంటారని అన్నారు. 3 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు కార్యక్రమాలు హోమములు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరకోటలో రాజరత్నపురం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లుగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమంలో త్రిదండ్రి శ్రీ చిన్నజీయర్ స్వామివారు పాల్గొంటారని అన్నారు. 3 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు కార్యక్రమాలు హోమములు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. బందరకోట గ్రామంలో ఈ రాజరత్నపురం మెయిన్ రోడ్ అనుకుని నూతనంగా రాములవారి ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. రాములవారు, సీతమ్మవారు, లక్ష్మణవారు, ఆంజనేయ స్వామి, అలాగే గణపతి, విజయ గణపతి, అలాగే లలితమ్మవారు, మళ్ళీ ఒక ఆంజనేయ స్వామి, 4 టెంపుల్స్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా శాస్త్రోక్తంగా సనాతనంగా ఉన్నటువంటి ఆలయాలతో సమానంగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. 3, 14, 15 తారీఖులో ఇక్కడ హోమాలు, అదేవిధంగా శాంతి హోమాలు 15వ తారీఖు ఉదయం 7:29 ప్రతిష్ట కార్యక్రమం. మొత్తం అన్ని దేవాలయాలకి యంత్ర ప్రతిష్టలు, ప్రాణప్రతిష్ట, ధ్వజస్తంభం, శిఖరం అన్నీ కూడా ఎట్ ఏ టైం 7:29 ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈ మహత్ కార్యానికి తిరుదండి చిన్నజీఆర్ స్వామి గారు ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి నేను కూడా వస్తానని చెప్పి మరి వారు కూడా ఇక్కడికి వస్తాం, చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా సూపర్ణం. ఆ రాముల వారే ఆయన ఇక్కడ పంపిస్తున్నారు అన్నట్టుగా మేము భావిస్తాం.